ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని అప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని మీదక్ డీఎస్పీ సైదులు అన్నారు. కొల్టారం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ స్థానిక ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల 31న రాత్రి కొల్టారం పెట్రోల్ పంపు దగ్గర చోరికి గురైన లారీని అలాగే దొంగలించిన వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మీడియా సమావేశంలో నిందితులు 5 రమావత్ బలరాం, దేవి సింగ్, కమరుద్దీన్, హైదర్ అలీ, అస్లంను ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 70,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సైతులు మాట్లాడుతూ మరో లారీని దొంగలించడానికి వచ్చిన ఇద్దరు నిందితులను పట్టుపడ్డారని తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన కొల్చారం ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ట్రేడింగ్ ఎస్ఐలు సాయి తేజ, యాసిన్ అలీలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ బలరామ్, దేవ్ సింగ్ ఇద్దరు కూడా హైదరాబాద్ బాదుల్పూర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళ కమరుద్దీన్ తెలిసినటువంటి మెకానిక్స్ ఎండి హైదర్ అలీ మరియు ఎండి అస్లాం, వీళ్ళిద్దరు కూడా మెకానిక్స్. వీళ్ళందరూ ఏంటంటే ఈ బాడీ మొత్తం ఇప్పే చేసి టైర్లు టైర్ సపరేట్, ఇంజన్ సపరేట్, తర్వాత బాడీ సపరేట్ చేసేసి ఇక్కడ పార్ట్స్తో విభజించి అమ్మేయాలని ఉద్దేశంతో పార్ట్స్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే మళ్ళొక లారీ తీసుకుపోదామని వచ్చి వీళ్ళు దొరికిపోయారు. వీళ్ళు ఇంటాగడి చేస్తే ఈ చైన్ అంతా చెప్పారు, ఎక్కడ దొంగతనం చేశారు, ఎక్కడ తీసుకుపోయినాము, హైదరాబాద్ ఎందుకు పోయారు, హైదరాబాద్లో వీళ్ళకి అసోసియేట్స్ వీళ్ళందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం 5 మొదలుకుంటే సాయంత్రం 9-7 వరకు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత అరెస్టు చూపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ టైర్లు, ఇంజన్, తర్వాత బాడీకి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ కూడా, లారీకి సంబంధించిన అన్నీ కూడా సీజ్ చేసినాము. ఇట్టి ఈ సీజరు ప్రాపర్టీని తర్వాత వాళ్ళ దగ్గర ఈ చేతులు మాట ఎవరెవరు కంపెనీ ఏదైనా కూడా కొంత అమౌంట్ 70,000 సుమారు 70,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి. ఈ అమౌంట్ని వీళ్ళందరూ కూడా కోర్టు పంపిస్తున్నారు. ఈ కోర్టు ద్వారా ఎవరైతే కంప్లైంట్ ఫిర్యాదుదారు ఉన్నారో వారు ఇది ఈ వస్తువులు ఈ అమౌంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చైన్ ఆఫ్ సిస్టంలో పాల్గొన్నటువంటి కొల్చారం